హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. మరికొద్ది రోజుల్లో దసరా ధూమ్ ధామ్ మొదలు కానుంది. అమ్మల కన్న అమ్మను కొలిచేందుకు దేశమంతా ఎంతో ఉత్సాహంగా సిద్ధమైపోతోంది. దసరా అంటే మార్కెట్ కి కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. కొనుగోళ్లతో మూత మోగిపోయే రోజులు ఇవి. ఈ రోజుల్లో తలపెట్టే అన్ని పనులు విజయాలు చేకూరుస్తాయి. ఎన్నాళ్లగానో అనుకుంటున్నటువంటి డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నా, లాంగ్ టైమ్ ప్రాఫిట్స్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నా, అందుకు అన్ని విధాలా అనుకున్న టైం ఇదే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మిస్ జన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ఈ రోజుల్లో నెట్ వినియోగం ఓ రేంజ్లో ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ముందు ఆన్లైన్లోనే వెతుక్కుంటున్నారు. కానీ రియాలిటీ మార్కెట్కి సంబంధించి సరైన గైడెన్స్ ఆన్లైన్లో దొరకడం చాలా కష్టమైపోయింది. ఆన్లైన్లో కనిపించే ఇన్ఫర్మేషన్ ఏది నమ్మాలో తెలియని పరిస్థితి. దీనికి ఒక చక్కని సొల్యూషన్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టు విశేషాలు ఎప్పటికప్పుడు నారేడుకో ఆన్లైన్లో ఉంచుతుంది. www.naredcotelangana.com ఈ వెబ్సైట్ సందర్శించితే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. దేశవ్యాప్తంగా రియాలిటీ రంగానికి విలువైన సేవలు అందిస్తోంది క్రెడై. కస్టమర్లు, డెవలపర్ల మధ్య వేదికగా నిలవడమే కాదు, టైంకి తగ్గట్టు రియాలిటీ రంగ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తూ వస్తోంది. ఇంటర్నేషనల్ వైడ్గా మన రియాలిటీ ఘనత చాటేలా క్రెడై ఏటా నాట్కాన్ నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది 22nd కన్వెన్షన్ ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరంలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించింది. ఈ నెల 23 నుంచి 26 వరకు దీన్ని గ్రాండ్ లెవెల్లో నిర్వహించారు. సిడ్నీలో జరిగిన క్రెడై నాట్కాన్ విశేషాలను క్రెడై నేషనల్ సెక్రటరీ జి రామిరెడ్డి గారు వివరిస్తున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ప్రతి సంవత్సరం క్రెడై నేషనల్ ఆధ్వర్యంలో నాట్కాన్ అంటే నేషనల్ కన్వెన్షన్ ఒకటి విదేశాల్లో జరుగుతుంది. ఈ సంవత్సరం అది సిడ్నీ ఆస్ట్రేలియాలో జరిగింది. సో ఈసారి సిడ్నీకి పీయూష్ గోయల్ గారు, కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది. వారి ద్వారా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాదాపు 1150 మంది ఈ నాట్కాన్కి హాజరైనారు. 3 రోజులు జరిగిన ఈ నాట్కాన్లో దాదాపు 100 సిటీస్ నుంచి డెవలపర్స్ వచ్చారు. అలాగే వేరియస్ సెషన్స్ ఎవ్రీ టైమ్ అంటే సెషన్స్తోని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ, ఆల్ ది డెవలపర్స్ స్మాల్ సిటీ నుంచి బిగ్ సిటీస్ వరకు అందరినీ చూస్తూ ఎన్నో ఇన్ఫర్మేటివ్ ఇన్నోవేటివ్ సెషన్స్ జరుగుతుంటాయి. ఈసారి ఆస్ట్రేలియా నుంచి కూడా ఎంతోమంది లోకల్ వేరియస్ మోటివేషన్ స్పీకర్స్ అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న టెక్నాలజీ అనుకోండి, కన్స్ట్రక్షన్లో టెక్నాలజీ గురించి కూడా సెషన్స్ చేయడం జరిగింది. ప్రతి సెషన్కి ఒక ప్రత్యేకత ఉంది. సో వన్ ఆఫ్ ది గ్రేట్ నాట్కాన్లో జరిగింది ఇది. అలాగే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో గాలా డిన్నర్ చేయడం జరిగింది. అక్కడ బ్రెట్టీ గారు కూడా వచ్చి అందరు డెవలపర్స్ వారితో ఫోటోలు దిగడము. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక సైడ్ ఎంటర్టైన్మెంట్, ఒక సైడ్ ఏమో నెట్వర్కింగ్, అందరు డెవలపర్స్ నుంచి కలవడము, ఇంకో పక్క ఆ సిటీలో ఉన్న అద్భుతాలని చూడము. ఎన్నో సంవత్సరాల ముందు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఒపేరా హౌస్ ఉంది, 50 సంవత్సరాల ముందు కట్టిన ఒపేరా హౌస్ ఎంత క్వాలిటీగా కట్టారో చూడడం అనుకోండి. ఆ రోడ్స్, అండర్ బ్రిడ్జెస్, ఆ సిటీలో ఉన్న సిడ్నీ సిటీలో ఉన్నది అది ఒక సైడ్ అది చూడడం అనుకోండి. అన్ని విధాలుగా అంటే ఒక నాలెడ్జ్ సెషన్స్, ఎంటర్టైన్మెంటు, ఫ్యామిలీస్తో వచ్చారు. ఎవ్రీ ఇయర్ జరిగే పండగ ఈసారి కూడా చాలా బ్రహ్మాండం జరిగింది. సో ఈసారి ఈ నాట్కాన్ క్రెడై కర్ణాటక ఆధ్వర్యంలో జరిగింది. సో కంగ్రాచులేషన్స్ టు క్రెడై కర్ణాటక. మన రాష్ట్రం నుంచి కూడా దాదాపు 80 మంది డెవలపర్స్ రావడం జరిగింది. ఓవరాల్గా ఇట్స్ ఏ గ్రాండ్ అండ్ గ్రేట్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ టు టీమ్ క్రెడై నేషనల్ ఆల్సో. గ్రీన్ అండ్ నెట్ జీరో బిల్డింగ్ మూమెంట్ ఇన్ ఇండియా కోసము క్రెడై నేషనల్ అండ్ CIIGBC మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ బొమ్మని రాణి గారు, IGBC వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సో రెండు ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చేసి ఈ గ్రీన్ రెవల్యూషన్స్ ముందు తీసుకోవాలని ఒక సంకల్పం తీసుకున్నారు.
పండగలంటే ఉత్సాహానికి మారుపేరు. జీవితంలో కొత్త సందడి కనిపించే రోజులివి. కొద్ది రోజుల్లోనే దసరా హడావడి మొదలు కానుంది. ఈ పెద్ద పండగ ముగిసిన వెంటనే రియాలిటీ రంగానికి మరో పండగ వస్తోంది. అదే నారేడ్కో తెలంగాణ చాప్టర్ నిర్వహించే ప్రాపర్టీ షో. రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్ ఆఫ్ ఈవెంట్స్ గా నారేడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకి ఎంతో గుర్తింపు ఉంది. మరో 3 వారాల్లో జరిగే ఈ ఈవెంట్ కోసం ఇప్పటి నుంచే ఇండస్ట్రీ వర్గాలు హోమ్ బయర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి 27 వరకు నారేడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో జరగనుంది. 14th వర్షన్ గా జరిగే ఈ ప్రాపర్టీ షోలో తెలంగాణ రియాలిటీ రంగంలోని అన్ని ప్రముఖ సంస్థలు, డెవలపర్లు, బిల్డర్లు భాగస్వామ్యం కానున్నారు. నారేడ్కో ప్రాపర్టీ షో పై ప్రజల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కు తగ్గట్టు గ్రాండ్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసేందుకు నారేడ్కో తెలంగాణ చాప్టర్ ప్రిపరేషన్స్ చేస్తోంది. అందరికీ నమస్కారం. రేపు అక్టోబర్ 25, 26, 27 తారీఖున నారేడ్కో 14th ఇయర్ ప్రాపర్టీ షో జరుగుతుంది. 150 కంపెనీస్ అన్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నారు. ఎవరికి ప్లాట్ కావాలన్నా, రెసిడెన్స్ హౌస్ కావాలన్నా, విల్లాస్ కావాలన్నా, ఏదైనా ఒక చోటే మీరు సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సింది ఐడెంటిఫై చేసేదానికి ఈజీగా ఉంటుంది. మీరు అన్ని ప్లేసెస్కి వెళ్లకుండా ఒక ప్లేస్లో అన్నీ ఉంటాయి. సో మీరు చూస్ చేసుకొని మీకు ఏది కావాలో అన్నిటి గురించి ఎంక్వైరీ చేసుకొని మీ యొక్క హ్యాపీ లివింగ్ బాగుండేదానికి ప్లాన్ చేసుకోండి. మొత్తం 150 కంపెనీలు ఇక్కడ ఉంటున్నాయి కాబట్టి వన్ ప్లాట్ఫామ్ మీద మీరు చూస్ చేసుకోవచ్చు. మీ బడ్జెట్ తగ్గట్టు అన్నీ విత్ సిస్టమ్స్తో జరుగుతాయి కాబట్టి యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, నారేడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ఇస్ హ్యాపెనింగ్ ఆన్ 25th, 26th and 27th ఆఫ్ అక్టోబర్ అట్ హైటెక్స్. ప్లీజ్ కమ్ అండ్ చూస్ యువర్ డ్రీమ్ హోమ్. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ వేర్ ఆల్ వెండర్స్ ఆర్ అవైలబుల్, వేర్ ఆల్ ద కంపెనీస్ ఆర్ కమింగ్ ఇన్ టు ఎగ్జిబిట్ దర్ ప్రాపర్టీస్, వెదర్ ఇట్స్ అపార్ట్మెంట్స్, విల్లాస్, ప్లాట్స్, వాట్ ఎవర్ యుడ్ లైక్, ఐఎమ్ షూర్ యుడ్ ఫైండ్ ఇట్ హియర్. ప్లీజ్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ చూస్ యువర్ డ్రీమ్ హోమ్. థ్యాంక్ యూ. నారేడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకు బ్రాంజ్ స్పాన్సర్ గా వివరిస్తున్న సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ ప్రతినిధి మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హలో వ్యూయర్స్, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి సైబర్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్, 14th వర్షన్ నారేడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో స్పాన్సర్ కింద ఉన్నారు కదా సార్, దాని గురించి చెప్తారా మా వ్యూవర్స్ కి? సో వి ఆర్ వెరీ హ్యాపీ అండి టు బి పార్ట్ ఆఫ్ 14th ఎడిషన్ ఆఫ్ నారేడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో. ఇక్కడ మేము మా ప్రాజెక్ట్స్ రెడీ టు మూవ్ ఉన్నాయండి. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని మేము డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ మా రెడీ టు మూవ్ అపార్ట్మెంట్స్ వచ్చేసి మనకు MMTS హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది అనమాట, మరీనా స్కైస్ అని చెప్పేసి. దీంట్లో 2, 3 and 4 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అదే కాకుండా కొన్ని స్కై విల్లాస్ కూడా ఉన్నాయండి. మా ప్రాజెక్ట్ ఓరియానా అని చెప్పేసి హైటెక్ సిటీ MMTS స్టేషన్ దగ్గర ఉంది అనమాట. ఇదే కాకుండా మా ప్రాపర్టీ ఒకటి కోకాపేట్ లో ఉంది, బెస్ట్ బ్రూక్స్ అని చెప్పేసి. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ మేము లాంచ్ చేయబోతున్నాం అండి. అన్ని ప్రాజెక్ట్స్ కూడా దీంట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ అస్ నో ఆల్ ది ప్రాజెక్ట్స్ ఆఫ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రస్తుతం అందరూ ఆసక్తిగా గమనిస్తున్నటువంటి అంశం హైడ్రా యాక్టివిటీస్. ఈ నేపథ్యంలో నారేడ్కో ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. ఈ నెల 24న నారేడ్కో తెలంగాణ నారేడ్కో హైదరాబాద్ ఆధ్వర్యంలో మంత్లీ మీటింగ్ నిర్వహించారు. మాదాపూర్ లోని సత్వా నాలెడ్జ్ సిటీలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో హైడ్రా చేపడుతున్నటువంటి చర్యలు అనే అంశంపై ప్రత్యేక చర్చలు నిర్వహించగా రియాలిటీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్న సందేహాలు, ఆందోళన విషయంలో చర్చించినటువంటి వీరు అన్ని రకాల అనుమతులతో నిర్మించినటువంటి ప్రాపర్టీలకు ఎటువంటి ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు లేవంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. లావిష్ గా ఉండే ఇల్లు, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్, సిటీలో ప్రైమ్ లొకేషన్, ఫ్యూచర్ జనరేషన్ సైతం ఇష్టపడే ఎమినిటీస్, లుక్ లో బెస్ట్, క్వాలిటీలో పర్ఫెక్ట్, ఇలా రేపటి మీ కలల గృహంలో ఏది కోరుకున్నా ఎస్ అనే సమాధానం వచ్చేది ఒక చోటే, అదే వాసవి గ్రూప్. అందం, అద్భుతం అనిపించేలా లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసేటువంటి ప్రాజెక్ట్ డిజైన్ చేయడంలో ఈ సంస్థకు తిరిగే లేదు. ఇంకెవరికి సాధ్యం కాదు అనిపించే మార్వలస్ గా ప్రతి ప్రాజెక్ట్ ను డిజైన్ చేయడమే వాసవిని అగ్రస్థానానికి చేర్చింది. సిటీలో అన్ని వైపులా కలిపి 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నటువంటి ఒకే ఒక రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. వాసవి సంస్థ నిజాయితీ నిబద్ధతలకు నిలువుటద్దం. ప్రతి ప్రాజెక్ట్ ను 100% నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాలైన అనుమతులతో డెవలప్ చేస్తూ కస్టమర్లకు చెదరని
సంతోషాన్ని, చిరునవ్వు, తరగని సంతోషాన్ని కానుకగా ఇస్తోంది. అందుకే 3 దశాబ్దాల కాలంలో వాసవి ప్రాజెక్టులన్నీ చెక్కు చెదరకుండా నమ్మకానికి చిరునామాగా ఉన్నాయి. కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, లీగల్ గా ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు తగ్గట్టు ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది వాసవి గ్రూప్. కస్టమర్ల ఆదరాభిమానాలు సంపాదించడం అంటే అంత సులువేం కాదు. చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే ఆ సంస్థపై కస్టమర్లకు సదాభిప్రాయం కలుగుతుంది. రియాలిటీ రంగంలో ఎన్నో సంస్థలు అడుగుపెట్టినప్పటికీ విజయవంతమైనవి కొన్ని. ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్గా నిలుస్తూ కస్టమర్స్ ఫ్రెండ్లీ అనే మాటకు పర్యాయపదంగా మారింది రియాలిటీ రంగ దిగ్గజ సంస్థ వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ, ప్రతి విషయంలో మనం అన్నీ కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్లో టాప్ ప్లేస్లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టీజియస్గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా. మొత్తం 5 టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్లో 32 ఫ్లోర్లలో 685 ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు. ఎంతో స్పేషియస్గా ముస్తాబవుతోన్న ఈ ప్రాజెక్టులో 3 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్, 4 and 5 BHK అపార్ట్మెంట్ విల్లాస్ను అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేస్తోంది. కొంటే ఇలాంటి ప్రాపర్టీస్నే కొనాలి అన్నట్టుగా వాసవి స్కైలా ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. కొండాపూర్లో నోవోటెల్ శిల్పారామంకు అతి చేరువలో వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ ఎంటైర్ హిస్టరీలో మోస్ట్ లగ్జూరియస్ ప్రాజెక్టుగా నిర్మించడం జరుగుతుంది. సో ఈ వాసవి స్కైలా ప్రత్యేకత ఏంటంటే దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ చేస్తున్నాం. డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ను అపార్ట్ విల్లా అంటున్నాం. అంటే వాళ్లకు ఈ అపార్ట్మెంట్ విల్లా తీసుకున్న వాళ్లకు కింద కార్ పార్కింగ్ వాళ్ళ ఇంటి ముందే వచ్చేలాగా ప్లాన్ చేసాం ఆర్కిటెక్చరలీ. అండ్ పైన 2 ఫ్లోర్స్ కంబైన్ చేసి దాన్ని స్కై విల్లాస్ లాగా కస్టమర్స్కి అంది ఇవ్వబోతున్నాం. సో ఎవరైనా విల్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు ఇది చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. కింద దాని ఎలివేషన్ కూడా సపరేట్గా ఇస్తున్నాము, లాన్స్ అన్ని ఇస్తున్నాం. అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్ట్ టెరాఫార్మా అని బెంగళూరు వాళ్ళని అపాయింట్ చేశాము. అండ్ ల్యాండ్స్కేపింగ్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది ఈ ప్రాజెక్టుకు. అండ్ ఆల్మోస్ట్ 75% స్పేసెస్తో నిర్మిస్తున్నాం వాసవి స్కైలా ప్రాజెక్టు. పీస్ఫుల్ లొకేషన్, వరల్డ్ క్లాస్ ఫీచర్స్, బ్యూటిఫుల్ సరౌండింగ్స్, ప్రీమియం లైఫ్ స్టైల్, అవుట్ స్టాండింగ్ ఫెసిలిటీస్ ఒకే చోట ఉండడం అంటే రేరనే చెప్పాలి. ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇంకెక్కడా ఉండవు అనిపించేలా హై స్టాండర్డ్స్ తో తీర్చిదిద్దినటువంటి ఘనత నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ది. ప్రశాంతతకు నిలవైన ప్రతి ప్రాంతంలో లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకునే ప్రెసెంట్ జనరేషన్ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా వారి ఆశల్ని మరింత గ్రాండియర్ గా తీర్చిదిద్దేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తోంది ఈ రియాలిటీ దిగ్గజం. అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూనే ఎకో సిస్టమ్ ఏమాత్రం దెబ్బకు తినకుండా జాగ్రత్త వహిస్తోంది నిఖిల సంస్థ. సిటీలోని మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్లో పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఉన్న ఏరియా మోకిల. మోకిల అంటే ముందు గుర్తొచ్చే పేరు నిఖిల. ఇక్కడ నిఖిల సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వెలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకులలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సార్, రాయల్ పెవిలియన్ ఈజ్ వెరీ రాయల్లీ గోయింగ్ ఫార్వర్డ్ సక్సెస్ఫుల్లీ. రాయల్ పెవిలియన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా క్లబ్ హౌస్ గురించి మాత్రం చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. వాట్ ఇస్ ద వెరీ స్పెషల్ థింగ్ అబౌట్ ద క్లబ్ హౌస్? మంచి పాయింట్ రైజ్ చేశారు మృదుల గారు. మనం రాయల్ పెవిలియన్ కి నేమ్ కి తగ్గట్టుగా ఒక 2 క్లబ్ హౌస్ డిజైన్ చేయడం జరిగింది. ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ అనమాట. ఈ 2 క్లబ్ హౌస్ లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. 2 స్విమ్మింగ్ పూల్స్ తో పాటు టెర్రస్ మీద 2 కాఫీ షాపులు ఉంటాయి. అలాగే దాని మీద మూవీ ప్లే చేయటం కానీ లేదా ఏదైనా ప్రెజెంటేషన్ కానీ మనం స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పైనుంచి ఒక్కొక్క ఫ్లోర్ కిందకు వస్తే మనం ఏసీ జిమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మల్టీపర్పస్ హాల్స్, 2 క్లబ్ హౌస్ లో కూడా 3 మల్టీపర్పస్ హాల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా, రెండింటిలో కూడా ఇండోర్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా,
అలాగే గృహిణికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు, కిట్టిపాటి ఏరియాలు కానివ్వండి, క్రచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం రెండు క్లబ్ హౌస్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మరి మన పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, తల్లిదండ్రులు, అత్తమామలు ఉంటారు, వీరందరికి కూడా మనం ఒక ప్లే ఏరియా అలాగే యాక్టివిటీ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది రెండు క్లబ్ హౌస్లు కూడా. సో ఇలా రెండు క్లబ్ హౌస్లు పెట్టడం వల్ల మనం అన్ని రకాల అమ్యూనిటీస్ ని అడ్రస్ చేసి కమ్యూనిటీలో ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎక్కడ కూడా బయటకు వెళ్లకుండా కమ్యూనిటీలోనే వాళ్ళు అన్ని రకాల పనులు సాధించుకునే విధంగా డిజైన్ చేసాం. వీటితో పాటు కింద సూపర్ మార్కెట్, బ్యాంకు, స్పా అండ్ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసాం క్లబ్ హౌస్ లో. జనరల్ గా 40 feet యావరేజ్ న క్లబ్ హౌస్ ఇస్తారు ఒక ఫ్లాట్ కి. సో మనము దగ్గర దగ్గర 100 square feet క్లబ్ హౌస్ ఏరియాని ఓవరాల్ గా ఒక్కొక్క ఫ్లాట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే బోత్ ద క్లబ్ హౌసెస్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ లావిష్ ఫెసిలిటీస్ టు ద రెసిడెంట్స్. సో ఇంతవరకు మనం రాయల్ పెవిలియన్ గురించి మాట్లాడుకున్నాం, కాబట్టి మన నిఖిల కన్స్ట్రక్షన్స్ వారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే వివాంతా గ్రీన్ మెడోస్. సార్ దాని గురించి చెప్పండి సార్. ఎన్సీడీ తరఫున మనం రెండు ప్రాజెక్టులు మోకిలలో చేస్తున్నాం. ఎన్సీడీ రాయల్ పెవిలియన్ అనేది మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం, అలాగే ఎన్సీడీ పల్లవి ఎలైట్ అని చెప్పి ఐటీ స్పేసెస్ ని తీసుకొచ్చాం. ఐటీ స్పేస్ 9 floors ఐటీ బిల్డింగ్ కడుతున్నాం. అక్కడ కమర్షియల్ షోరూమ్స్ తో పాటు ఐటీ స్పేస్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ బిల్డింగ్స్ కట్టినంత మాత్రానికి సరిపోదు, మోకిలాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకురావాలని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మనం ఈ ఐటీ స్పేస్ బిల్డింగ్ పర్మిషన్ తెచ్చి కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ అన్ని రకాల పర్మిషన్లు రెరా అనుమతి పొంది కన్స్ట్రక్షన్ సర్వేగా ముందు చదువుతుంది అది కూడా. అలాగే ఈ రెండింటితో పాటు మా సిస్టర్ కన్సర్న్ వివి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పేరు మీద వివాంత గ్రీన్ మెడోస్ ని చందీప గ్రామంలో శంకర్పల్లి పక్కన నిర్మిస్తున్నాము. అది కూడా సర్వేగంగా పనులు ముందుకెళ్తుంది. అది కూడా అన్ని అనుమతులు పొంది వేరే అనుమతితోటి ఇప్పుడు సేల్స్ మొదలు పెట్టాము. అది కూడా విల్లా ప్లాట్స్ అనమాట, ఓపెన్ ప్లాట్స్. అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక దాంట్లో కొంత భాగాన్ని విల్లాలు కూడా నిర్మించే ఉద్దేశంలో ఉన్నాము. సో ఇలా అపార్ట్మెంట్స్ లో ఉన్నాము, ప్లాటింగ్ లో ఉన్నాం, విల్లాస్ ప్లాన్ చేస్తున్నాం, ఐటీ స్పేస్ లో ఉన్నాం. అన్ని విభాగాల్లో కూడా ఎన్సీడీ కస్టమర్ మన్నలతోటి, వాళ్ళ ఆవాసిస్తులతోటి ముందుకు సాగుతుంది. అన్ని ఫెసిలిటీస్ తో, అద్భుతమైన అందంతో, ప్రీమియం లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పంచే ఇంటిని చూడగానే అనిపించే మాట పారడైజ్ ఆన్ ఎర్త్. పారడైజ్ ను మించినటువంటి డ్రీమ్ హౌస్ ఉండాలని కోరుకునే వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తుంది ప్రైరా బిల్డ్కాన్. మోడర్న్ జనరేషన్ కు ఓ యూనిక్ అండ్ అవుట్ స్టాండింగ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ పంచే లక్ష్యంతో ప్రైరా బిల్డ్కాన్ సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ RNP #1. డ్రీమ్ హోమ్ ను రీఇమాజిన్ చేసే విధంగా హ్యాపీ లైఫ్ కు స్వాగతం పలికేలా ప్రైరా బిల్డ్కాన్ సంస్థ RNP #1 ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. గ్రాండ్ లెవెల్లో డెవలప్ చేసిన ఈ బొటిక్ అపార్ట్మెంట్స్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. ఐటీ పీపుల్ అంతా ఇష్టపడే కొండాపూర్ ఏరియాలో 2 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 16 ఫ్లోర్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 195 యూనిట్స్ అందుబాటులో ఉంటాయి. హలో సార్. సార్ ప్రెసెంట్ ప్రైరా బిల్డ్కాన్ నుంచి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రైరా బిల్డ్కాన్ నుంచి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి కొండాపూర్ లో కడుతున్నాం. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి RNP #1. ఇది 2 ఎకర్స్ లో అన్ని 3 బెడ్రూమ్స్ కడుతున్నాము, 3 బేస్మెంట్లు, గ్రౌండ్ ప్లస్ 15 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసామండి. ఫినిషింగ్ లో ఉందండి. ఫ్లోరింగ్, డోర్స్, విండోస్ అవి ఫిట్ అవుతున్నాయి. క్లబ్ హౌస్, మిగతా అమ్యూనిటీస్ అన్ని రెడీ అవుతున్నాయండి. మోస్ట్లీ డిసెంబర్ వరకల్లా మెజారిటీ ఆఫ్ వర్క్ అయిపోతుందండి. మనకి జిహెచ్ఎంసీ ఓసీ రాగానే మనం మూవ్ అయిపోవచ్చు. ఇది ఓల్డ్ ముంబై హైవేలో గచ్చిబౌలి స్టేడియం దాటి ముందుకెళ్లిన తర్వాత షెల్లింగంపల్లి మున్సిపల్ ఆఫీస్ వస్తుంది. దాని ఎదురుగుండా కొత్త రోడ్ వేసారండి. ఈ రోడ్ వచ్చేసి చందా నగర్కి వెళ్తుంది. ఇప్పుడు చందా నగర్ కుక్కట్పల్లి జోన్ నుంచి హైటెక్ సిటీకి రావడానికి ఇప్పుడు ప్రస్తుతం 2 రోడ్లే ఉన్నాయండి. ఒకటి హఫీస్ పేట్ రోడ్ ఒకటి, ఒకటి ఫోరం మాల్ రోడ్ ఒకటి. ఈ రెండు రోడ్స్ ట్రాఫిక్ లోడ్ తీసుకోవడం కష్టంగా ఉండడం వల్ల మూడో ఆల్టర్నేటివ్ థర్డ్ ప్యారలల్ రోడ్ ఇది చందా నగర్ నుంచి మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనెక్ట్ చేస్తూ 150 feet రోడ్ ఫామ్ చేస్తున్నారు. ఆ రోడ్ ఫేసింగ్ లో మన ప్రాజెక్ట్ ఉంది. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా రోడ్డు, రైల్వే ట్రాక్ వరకు రోడ్ వేశారు. ఆ రైల్వే ట్రాక్ నుంచి ఫ్లైఓవర్ వేసి చందా నగర్ కనెక్ట్ చేస్తారు ఈ రోడ్. మన సైట్ దగ్గర నుంచి ఏఎంబి మాల్ కు వచ్చేసి 3 కిలోమీటర్లు అండి. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ కు వచ్చేసి 6 కిలోమీటర్స్ వస్తుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ, ఐటీ కంపెనీస్ కానీ, గచ్చిబౌలి కానీ ఇవన్నీ కూడా హార్డ్లీ 4-5 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్నాయి. మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో వచ్చేసి ఒక 5 పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మీరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఆర్బర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. మన సైట్ ఎదురుగుండానే డయాగ్నల్లీ ఆపోజిట్ చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, శాంటా మారియా ఉంది, ఆ తర్వాత జైన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇలా చాలా స్కూల్స్ మన సైట్ సరౌండింగ్స్ లో ఉన్నాయండి. ఇది కాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హార్డ్లీ 1.5-2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో సిటీలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో కస్టమర్స్ అవి ఏమీ కాకుండా మీ ప్రాజెక్టే ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి?
అంటే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీకి కమ్యూనిటీ లివింగ్కి దర్ ఇస్ అ డిఫరెన్స్ అమ్మా. అంటే చాలా మంది ఇంతకుముందు ఇండిపెండెంట్ హౌసెస్లో అపార్ట్మెంట్స్లో ఉండి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ మూవ్ అవుదాం అనుకునే వాళ్ళు పెద్ద పెద్ద కమ్యూనిటీస్లోకి వెళ్దామని ప్రయత్నంలో ఉంటారు. పెద్ద కమ్యూనిటీస్ బాగుంటాయండి చూడడానికి, నేను అవి బాగో అనట్లేదు, కానీ దాంట్లో ఉండే డిఫికల్టీస్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని వేరేగా ఉంటాయి. అంటే ఇప్పుడు లిఫ్ట్ అనుకోండి, ఇప్పుడు 4 ఫ్లోర్లు, మీరు పీక్ అవర్స్లో లిఫ్ట్ కోసం 10 నిమిషాలు ఆగాల్సి ఉంటుంది. కమ్యూనిటీస్ అన్ని లిమిటెడ్ అడ్జెషన్స్ ఉంటాయి. 1000-1500 అపార్ట్మెంట్స్ ఉన్న దగ్గర మీరు సమ్మర్లో పిల్లలంతా స్విమ్మింగ్ పూల్లో దిగడానికి నిలబడడానికి కూడా స్థలం ఉండదు, క్లమ్జీగా ఉంటుంది అనమాట. అదే చిన్న గేటెడ్ కమ్యూనిటీస్లో మీకు అన్ని అమెనిటీస్ అన్ని లావిష్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు చిన్న కమ్యూనిటీలు ఏంటంటే మీకు ఆ హ్యాపీనెస్, మీకు ఆ ప్రైవసీ అనేది కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ ఉంటుంది అనమాట. మీ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ యువర్ ప్రైవసీ. లిమిటెడ్ కమ్యూనిటీ కాబట్టి మీరు ఏ ఫెసిలిటీ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా మీకు కావాల్సిన టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మీరు ఆ ఫెసిలిటీని వాడుకునే అవకాశం ఉంటుంది. అఫోర్డబుల్ ప్రైస్, మోడర్న్ ఎమినిటీస్, పీస్ఫుల్ లొకేషన్, ఫ్యూచర్లో చక్కని అప్రిసియేషన్. డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలనుకునే వారి మోడర్న్ పీపుల్కైనా, రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నటువంటి కస్టమర్లైనా కోరుకునే అంశాలు ఇవే. ఈ 4 అంశాల్లో సుదీర్ఘ కాలంగా ప్రతి ఒక్క కస్టమర్ని మెప్పించిన ఘనత ప్రముఖ రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్ది. హైదరాబాద్ సిటీలో ఫైనస్ లివింగ్ ఏరియా రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ న్యూ జనరేషన్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలికే విధంగా ఉంటాయి. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ ఏరియా, ర్యాపిడ్ డెవలప్మెంట్, ఈ ఎలిమెంట్స్ ఉన్న ఏరియాల్లో అల్ట్రా మోడర్న్ ఎమినిటీస్ తో గ్రాండ్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది గిరిధారి సంస్థ. లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చీరువలో, ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా, గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. మా ప్రాజెక్ట్ వచ్చేసి కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ అని మా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఆన్గోయింగ్ నడుస్తూ ఉన్నది. బిహైండ్ వచ్చేసి మనకు 6000 ఎకర్ ఓపెన్ ప్లేస్. అక్కడ ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కానీ మంచి వాతావరణంలో ఉంటే లైఫ్ కూడా బాగుంటుంది కాబట్టి ఆ ఏరియా చూజ్ చేసుకొని అక్కడ ఒక 15 ఎకర్స్లో 121 విల్లాస్ అన్ని యాంగిల్తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండేటట్టు మంచి క్లబ్ హౌస్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, ఫ్యామిలీకి ఉపయోగపడే అన్ని రకాల ఫెసిలిటీస్, అంటే ఎక్కడ బయట పోకుండా కంప్లీట్గా ఒక్కసారి మనము గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోతే 100% అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసి ప్రాజెక్ట్ అనేది అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీద మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆ ఏరియా సూచ్ చేసుకొని హైదరాబాద్లోనే 1 అయ్యేటట్టు 100% చేయబోతూ ఉన్నాం దట్ ప్రాజెక్టు. సిటీలో ఫాస్టెస్ట్ కనెక్టివిటీ ఉండే ఏరియాల్లో బెస్ట్గా నిలిచేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. మహబూబ్ నగర్, జహీరాబాద్, వికారాబాద్, మోమిన్పేట ఇలా రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండే ఏరియాల్లో గిరిధారి ప్రాజెక్టులు ఉండటం అద్భుతమనే చెప్పాలి. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్స్గా ఎదిగే ప్రాంతాల్లో సెన్సేషన్గా నిలిచే ప్రాజెక్టులను తీర్చిదిద్దుతోంది. హైదరాబాద్ గ్రోత్ అనేది ఇక్కడ ఎవరు ప్రపంచంలోనే ఆపలేరు. ఇట్స్ విత్ ఇన్ 5 to 10 ఇయర్స్లో హైదరాబాద్ డిఫరెంట్ మోడల్గా చూస్తారు. 100% ఆ లెవెల్ గ్రోత్ అయితే ఉన్నది. హైదరాబాద్ ఈ లెవెల్ గ్రోత్ కావడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ కూడా అన్ని జిల్లాల డెవలప్ కావాలి, అన్ని అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే సమతుల్యంగా డెవలప్ కావాలనే ఉద్దేశం మీద వన్స్ 3R అయిపోయిన తర్వాత అసలు హైదరాబాద్ను ఎవరు ఊహించలేరు. అంటే ఒక ఔటర్ రింగ్ రోడ్ అయితేనే ఈ స్థితి ఉంది. 3R ఒక్కసారి టేకప్ చేసి కంప్లీట్ అయిపోతే బ్రహ్మాండంగా జరిగిపోతూ ఉంటుంది. 100% డెవలప్ అవుతుంది హైదరాబాద్. ఇన్ ఇండియాలో 1 హైదరాబాద్ కాబోతూ ఉన్నది. తెలంగాణ ఇంకా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకో 5 to 10 ఇయర్స్లో హైదరాబాద్ 100 కిలోమీటర్ రేంజ్లో అసలు 200,000 రూపాయల గజమన్న దొరకని పరిస్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ విల్లాస్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, అపార్ట్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ కరెక్ట్ చూసుకొని తీసుకోవాలని నా ఒక విజ్ఞప్తి.
కలర్స్ మే యువర్ డే స్పెషల్. మన పరిసరాలు అందంగా మార్చేది రంగులే. అవి మన మూడ్ ని ఎలివేట్ చేస్తాయి, మన ఎమోషన్స్ ని ప్రతిబింబిస్తాయి. ప్రకృతిలో ఎన్నో రంగులు, ఒక్కో రంగుది ఒక్కో సొగసు. మీకు నచ్చినటువంటి వర్ణం ఏదైనా దాన్ని మరింత అందంగా మీ కళ్ళ ముందుంచుతుంది టెక్నో పెయింట్స్. సుదీర్ఘ కాలంగా వేలాది కట్టడాలకు తరిగిపోని సొగసుతో రంగుల హంగులద్దిన చరిత్ర టెక్నో పెయింట్స్. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన టెక్నో పెయింట్ సంస్థ విలువైన సేవలతో కస్టమర్ల ఆదరాభిమానాలు పెంచుకుంటూ నేడు పెయింట్స్ రంగంలో నేషనల్ లెవెల్ కు ఎదిగింది. రీటైల్ రంగంలో అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే నేషనల్ వైడ్ ఆదరణ దక్కించుకుంది. మిగిలిన కంపెనీలకు భిన్నంగా సప్లై అండ్ అప్లై స్ట్రాటజీతో బిల్డర్స్ కమ్యూనిటీని ఆకట్టుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుని క్యాంపెయిన్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. అందరూ మెచ్చుకునే మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీ కళ రావాలి ఇంటికి. ఎస్థెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీ ఎందుకు సుబ్బారావు? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్స్గా? టెక్నో పెయింట్స్ వేయండి, మీకు కావాల్సిన అన్ని వాటితోనే వచ్చేస్తాయి. టెక్నో పెయింట్స్, పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. కస్టమర్లకు ప్రీమియం లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేసేలా టెక్నో పెయింట్స్ కొత్తగా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థను కూడా ప్రారంభించింది. 200 పైగా హై ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్స్ ను రిచ్ వేవ్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తోంది. రిచ్ వేవ్స్ కు మరింత ప్రాచుర్యం కనిపించేలా టెక్నో పెయింట్స్ హైదరాబాద్ లో తొలిసారిగా ఎక్స్పీరియన్స్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసింది. ఇన్నోవేటివ్ వేలో ముందుకెళ్తూ ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్స్ ను ఇండియాలోనే తయారు చేస్తోన్న సంస్థ టెక్నో పెయింట్స్ ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్ ప్రొడక్ట్స్ లో తమ ప్రత్యేకత చాటేలా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థ ఏర్పాటు చేసింది. ఇంకెవ్వరూ ఇవ్వలేని నాణ్యత, కస్టమైజ్డ్ ఫినిషెస్, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులతో రిచ్ వేవ్స్ యూనిక్ గా డిజైన్ చేసింది. ఇతర పెయింటింగ్ కంపెనీలకు భిన్నంగా ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్ ను హైదరాబాద్ లోనే తయారు చేస్తోంది టెక్నో పెయింట్స్. రిచ్ వేవ్ ప్రొడక్ట్స్ టోటల్ గా ఎకో ఫ్రెండ్లీ కావడం ఇంకో విశేషం. సహజ సిద్ధంగా లభించే ఇసుక సున్నపు రాయితో ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్ ఉత్పత్తి చేస్తుండటం టెక్నో పెయింట్స్ కి మాత్రమే సాధ్యమని చెప్పాలి. సప్లై అండ్ అప్లై మెథడ్ లో విస్తృత స్థాయిలో సేవలు అందిస్తున్నటువంటి టెక్నో పెయింట్స్ నుంచి మరో ప్రీమియం బ్రాండ్ రావడంతో బిల్డర్స్ కమ్యూనిటీలో హర్షతరేకాలు వ్యక్తమవుతున్నాయి. టెక్నో పెయింట్స్, కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు. రియల్లీ అప్రిషియేట్ ఫ్రమ్ హౌ యూ గ్రోన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ కెరియర్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్, విషింగ్ యూ గ్రేటర్ హైట్స్. అండ్ టు పీపుల్ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణ అండ్ ఇండియా, ఐఎమ్ యూజింగ్ టెక్నో పెయింట్స్. యూ ప్లీజ్ ట్రై ఇట్ అవుట్, దే ఫెంటాస్టిక్. ఆల్ ది బెస్ట్. Hi, and it is so good to be here on the opening of Reach Wave by Techno Paints. It's a wonderful initiative, Andy. The kind of textures and the kind of finishes they have displayed in the showroom are really good. You know, it is the kind of technology they have come up with, it is actually very good, you know, for any kind of constructions. This will definitely be a value addition to the interiors as well. So I would definitely suggest each and every one of y'all to come and visit the showroom and have an experience. I'm a builder. I'm based out of Hyderabad. I'm doing projects in Kompally area and I would definitely looking forward to work with Reach Waves. Thank you. భాగ్యనగరాన్ని సేఫెస్ట్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ప్రభుత్వ పౌర భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ HCSC. బ్రాండ్ హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేయడంలో HCSC కీ రోల్ ప్లే చేస్తోంది. 6 వర్టికల్స్ ద్వారా మహిళలు, చిన్నపిల్లల భద్రత, ఫిజికల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, యాంటీ నార్కోటిక్ ట్రాఫిక్ విభాగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో ముందడుగు వేస్తోంది. పనిచేసే ప్రాంతంలో లైంగిక వేధింపుల నివారణపై 2వ వర్క్ షాప్ 27 సెప్టెంబర్ 2024 HCSC ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ పాష్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం కొత్తగూడలోని CII IGBC ఆడిటోరియం లో జరిగింది. ఈ కార్యక్రమంలో HCSC జాయింట్ సెక్రటరీ ఉమెన్స్ ఫోరం శ్రీమతి గీతా గోటి గారితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని విలువైన సూచనలు ఇచ్చారు. జస్ట్ ఒక్క క్లిక్ అంతే. తెలంగాణ వ్యాప్తంగా బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి మీరు చేయవలసింది ఒకటే క్లిక్. అదే నారేడుకో తెలంగాణ వెబ్సైట్ www.narayadukotelangana.com. అన్ని అనుమతులు ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్ట్ కి సంబంధించి సమస్త సమాచారం మీకు దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్లిక్ చేసేయండి.
సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.